కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మౌన దీక్ష చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలాజీ మనోహర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దళితులపై దాడులు, మహిళలపై అరాచకాలు రోజురోజుకు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత అమ్మాయిని కొంతమంది దుండగులు అత్యాచారం చేసి ఆపై హత్య చేస్తే శవాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు కనిపించకుండా దహనం చేయడం పట్ల అర్థమేమిటని ప్రశ్నించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని అడ్డుకోవడం భావ్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత అమ్మాయిని అత్యాచారం చేసి హత్యకు కారకులైన నిందితులను వెంటనే శిక్షిస్తూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా దళిత మనీషా మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఉత్తరప్రదేశ్లో మనీషా హత్యకు కారకులైన నిందితులను శిక్షించాలని, ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇదే విధంగా మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ పడితే అక్కడ అత్యాచారం చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడానికి హత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. అలాగే మేము ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న మరి రక్షణ లేని వ్యవస్థ, ఈరోజు వెనుకబడిన వర్గాలకు దళితులకు మరి రక్షణ లేకుండా పోయింది కాబట్టి నిరసన తెలియజేశాము. ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు మౌన దీక్ష చేశాము హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. నిన్న రాహుల్ గాంధీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మహిళల పైన జరుగుతున్న దాడులకు కూడా నిరసిస్తున్నాము. దళితులకు ముఖ్యంగా మరి ఒక దళిత మహిళ చనిపోతే దాన్ని పరామర్శించేదానికి వెళ్తూ ఉంటే రాహుల్ గాంధీని నిన్న నర్మదా హైవేలో అడ్డుకోవడం అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లు. కోర్టులకు రక్షణ లేదు, జడ్జిమెంట్లు వాళ్ళ చేతుల్లో ఉండాలా. ముఖ్యమంత్రి యూపీలో అయితే ఒక గూండా ముఖ్యమంత్రిగా ఈరోజు పోతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మోదీ ఆధ్వర్యంలో ఇటువంటి వాళ్ళకి అండ పలుకుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇక్కడ దేవాలయాలకు కావచ్చు, చర్చలు కావచ్చు, మసీదులు కావచ్చు జరుగుతున్న దాడులకు, కమ్యూనిజంకి దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఉంది. మహాత్మా నువ్వు మమ్మల్ని క్షమించు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పులను మన్నించు అని చెప్పి వాళ్ళకి సరైన బుద్ధిని ప్రసాదించు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రంలో హత్రాసనే ప్రాంతంలో ఒక దళిత యువతి మనిషా వాల్మీకి అనేటటువంటి ఒక యువతిని పొలం పనులు చేసుకుంటున్నటువంటి ఆమెని అక్కడ కొంతమంది ఠాకూర్ యువకులు అక్కడ చోట్లేకి వెళ్ళి ఆమె పనిచేస్తున్న అమ్మాయిని ఎత్తుకు వెళ్ళి వారం రోజుల పాటు ఆమెను మానభంగం చేసి ఆమె నాలుక ఎక్కడైనా సాక్ష్యం చెప్తుందేమో అంటే చెప్పేసి నాలుకను కోసేసి అదేవిధంగానే ఆమె బయటికే రాకూడదు అంటే చెప్పేసి వెన్నపూసను విరగొట్టి ఆసుపత్రి పాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆసుపత్రి పాలైనటువంటి అమ్మాయి మొన్న 30వ తారీఖున చనిపోవడం జరిగింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో అమ్మాయిని ఖననం చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ దగ్గరుండి. ఇది చాలా దారుణం. అదే ఆంధ్రప్రదేశ్లో ఒక రెడ్డి మహిళని ఆ విధంగా చేస్తే ఆ దుండగులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ చేసేయడమే కాకోకుండా వారి యొక్క ఈమె పైన ఈ మనిషి ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి యువతికి అనేక రకాలైనటువంటి రాయితీలు కల్పించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. బట్ ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా జరిగితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన తీసుకురావాలంటే చెప్పాల్సిందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.